జీవీఎంసీ 85వ వార్డు అగనంపుడి పునరావాస కాలనీ దిబ్బపాలెం స్కూల్ గ్రౌండ్ లో స్టార్డమ్ స్కూల్ ప్రథమ వార్షికోత్సవం కి ముఖ్య అతిథులుగా జిల్లా ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వైస్ ప్రిన్సిపల్ బొడ్డు రవి, విశాఖ జిల్లా డిప్యూటీ విద్యాశాఖ అధికారి ఏ గౌరీశంకర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను నేర్పాలని, దానితో పాటు క్రమశిక్షణ అంకితభావం ఉండే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని, కరస్పాండెంట్ ఎస్ రంగారావు స్కూల్లో విద్యార్థులు ఉత్తమంగా తయారు చేస్తున్నారని, చాలా అనుభవం ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, రాష్ట జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్రావు మాట్లాడుతూ, ఎస్ రంగారావు అతి తక్కువ సమయంలో వివిధ ప్రాంతాల్లో 7 శాఖల పాఠశాలలు ప్రారంభించడం బట్టి పిల్లలకు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడమే అన్నారు. ప్రిన్సిపల్ సంబంగి నాగభూషణ్ సభ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గాజువాక నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకోటి రామచంద్రారావు, 79వ వార్డ్ కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు, రాష్ట బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జి పూర్ణానంద శర్మ, 85వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ఇల్లపు ప్రసాద్, జనసేన నాయకులు విందుల వెంకటరమణ, ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, 85-79 వార్డుల జనసేన పార్టీ అధ్యక్షులు గవరా సోమశేఖర్, మేడిచెట్టి విజయ్, టీడీపీ నాయకులు నెల్లి శ్రీనివాసరావు, 85వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొర సోమినాయుడు, సి మధుసూదన్, శ్రీమతి కరి రమణమ్మ, ఎల్వి రమణ, యలమంచిలి పెదప్పారావు, చిన్నప్పారావు, దానపాల నాయుడు, బందం అప్పలరాజు, మామిడి రాము, పిల్ల రామకృష్ణ, తోటాడ చంద్రమౌళి, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం అతిథులను సత్కరించారు. పాఠశాల కరస్పాండెంట్ సంబంగి రంగారావును వచ్చిన అతిథులు ఘనంగా సన్మానించారు. పాఠశాల విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సంతోష్ వర్మ, ముందుగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకునే ముందు విఘ్నేశ్వరుని పూజించుకుంటూ ప్రారంభిద్దాం. అంకుర్, అంకుర్ అంటే ప్రారంభం. మీరు ఒకసారి
ఎదిగిందంటే ఈ స్కూలు మరి ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఏ స్థాయికి వెళ్తుంది, మరి 1 సంవత్సరంలోనే ఎంత అభివృద్ధి చెందింది అంటే రంగారావు గారి యొక్క ప్రతిభ మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందనేటటువంటి విషయాన్ని మన ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మనం కూడా వేరే విధంగా చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు. వీళ్ళందరికీ తెలుసు కాబట్టి మరి 150 నుంచి 800 మందికి 1 సంవత్సరంలోనే మరి అభివృద్ధి చెందిందంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎంత అభివృద్ధి చెందుతుంది, ఈ స్కూల్ యొక్క ప్రతిభ ఎంత గొప్పగా ఉంటుంది. మరి అదే రకంగా ఈ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఐఐటి వరకు వెళ్ళి మన ఇండియాలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మరి ఈ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి అదే రకంగా మన అగరంపూడిలో జూనియర్ కాలేజీ ఎంతో కాలంగా లేదని అన్నప్పుడు మనం జూనియర్ కాలేజీ తీసుకొచ్చాం. జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ని 20-30-40 మందిని తీసుకొచ్చి స్టార్ట్. మనకు తెలుసు విద్య అనేది చాలా ప్రధానం ప్రతి మనిషికి. విద్య లేనివాడు ఎంత పశువు అని పెద్దలు అనేవారు. అది మనం గమనించి ఇటువంటి మంచి స్కూల్, ఎందుకంటే మంచి స్కూల్ అంటే మన రంగారావు గారి దగ్గర చైతన్య పబ్లిక్ స్కూల్లో మా పిల్లలిద్దరు చదువుకున్నారు. పాప బాబు ఇద్దరు రంగారావు గారి దగ్గర చదువుకున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు. అంటే ఆ స్కూల్లో రంగారావు గారి పేరు చెప్పి ఇంకా మరి మ్యాథ్స్ అంటే మరి తిరిగిపోయింది రంగారావు గారే చెప్పాలి. ఆ రకంగా ఆయనకి మంచి పేరుంది. అలాగే ఇందాక పెద్దలు శివశంకర్ గారు చెప్పినట్టు జాజిల్వాడలో అది కూడా నా వార్డు పరిధిలో వస్తుంది. ఆ స్కూల్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తారు, మంచి అనుభవజ్ఞులు. కాబట్టి ఈ స్కూల్ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ పిల్లలందరికీ నేను సూచించేది ఏంటంటే మీరందరూ ఒక గోల్ అనేది మాత్రం మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడే ముందు మనం నేను ఫలానా అవ్వాలి, ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ఎలాగ మమ్మల్ని అంటే మేము ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. విద్యా సంస్థను నడపడం అన్నది చాలా అభినందనీయం. చాలా తక్కువ మంది ఉంటారు ఇటువంటి వాళ్ళు. మరొకసారి ఆయన అభినందిస్తున్నాను ఈరోజు యానివర్సిటీ సందర్భంగా. ఈ స్కూల్ నుంచి అటువంటి విద్యార్థులు ఐఏఎం ఐఐటీలు కూడా సెలెక్ట్ అయ్యారని తెలిసి ఇంకా నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా ఇదే స్ఫూర్తితో మీరు ముందుకు సాగండి. చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు పిల్లలకి కంటే పిల్లల తల్లిదండ్రులకి. నేను ముఖ్యంగా నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు, ఎందుకంటే తల్లిదండ్రులు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏం చదవాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఏం చేయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు, వాళ్ళే నిర్ణయిస్తుంటారు. అటువంటి తండ్రి బారిన అంటే వాళ్ళు తెలియకో వాళ్ళ గమ్యాలు వాళ్ళ ఆకాంక్షలు పరిమితం అవ్వడం వలనేమో కొన్ని ఇబ్బందులు పిల్లలకు వస్తాయి. నా బాల్యం గుర్తుకొస్తుంది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటా. నా తండ్రి ఎప్పుడూ కూడా నువ్వు టీచర్ అవ్వాలి, ఈ గ్రామంలోనే టీచర్ ఉద్యోగం చేయాలి, అంతకుమించి నువ్వు ఇంకే ఉద్యోగం చేయకూడదని అనేక సందర్భాలు నన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అతనికి తెలియదు ఒక రిమోట్ విలేజ్ నుంచి వచ్చినటువంటి నేను ఆ రోజుల్లో ఒక వార్తాపత్రిక కూడా రాని గప్పు గ్రామంలో పుట్టిన నేను ఐ విజువలైజ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. కానీ నేను
ఆయన్ని గౌరవిస్తూనే ఆయన మాటని పక్కకు పెట్టి మానసిక సంఘర్షణ ఎదుర్కొని వెన్ ఐ గాట్ స్వేంత్రం ఇన్ ద స్టేట్ అండ్ ద పీపుల్ అటైన్ అవర్ ఏరియా సన్మానం చేసేటప్పుడు ఆయన డ్యాన్స్ మీద వెక్కి వెక్కి చిన్నపిల్లల్లాగా ఏడ్చేశాడు. వీడి జీవితాన్ని నేనే పాడు చేసేవాడినేమో కానీ అకుంఠిత పట్టుదలతో ఈ గమ్యాన్ని చేరుకున్నాడు అన్నమాట. కూడా మీకు అదే నమ్మకంతో మేము మరి మంచి రిజల్ట్ విద్యకృష్ణతో పాటు విలువలు కూడా ఇస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లలు చాలా మంది పడుకుండిపోయారు ఆల్రెడీ చిన్నపిల్లలు కాబట్టి ఈ మా యొక్క దీన్ని మీరు కొంచెం అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా జిల్లా విద్యాశాఖ తరఫున స్టార్డమ్ సిబ్బందికి, మేనేజ్మెంట్కు మరియు పిల్లలకి అందరికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే వేదికపై ఇంతకుముందు జరిగిన లాస్ట్ ఇయర్ ఆ స్కూల్లో జరిగినప్పుడు నేను రావడం జరిగింది. అప్పుడు కూడా చాలా భారీ ఎత్తున చేయడం. Let us all pray God to shower His blessings on us with the welcome song of our high school children. Now I welcome the welcome song of children onto the stage. వార్షికోత్సవ సందర్భంగా నేను రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ స్కూళ్ళు రన్ చేయడం, ఇందులోంచి ఎన్నో మా ఆని ముత్యాలు బయటకు రావడం చాలా ఆనందం వేసింది. అలాగే యాజమాన్యం ముఖ్యంగా రంగారావు గారికి ఉన్నటువంటి సామాజిక స్పృహ బాధ్యత ఎలా అంటే, పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని ఆయన ప్రోత్సహించే తీరు నాకు చాలా ఆనందం ఇస్తుంది. అంటే ఇటువంటి అరుదుగా ఉంటారు విద్యా, ఈరోజు కమర్షియలైజేషన్ అయిపోయిన ఈ విద్యా సంస్థలు చూస్తున్నాం మనం అనేకం. కానీ ఈ స్టార్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆ రకంగా కాకుండా ఎక్కడి నుంచి తను వచ్చాడో మూలాలు మర్చిపోకుండా, ఆ మూలాల నుంచి ఎలా ఎదిగాడో అదే వాళ్ళ పిల్లలకి కార్యరూపంలో చెప్పడం అన్నది చాలా అభినందనీయం, ఆనందదాయకం. సో ఒక రకంగా ఆఫ్టర్ లాంగ్ టైం నేను స్టూడెంట్స్కి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా జీవితంలో ఏది చేయాలి ఏది చేయకూడదో వివరించి వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏ రకంగా పిల్లలతో ఉండాలో కూడా చెప్పడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఇన్ దిస్ యానివర్సరీ ఆఫ్ ది స్టార్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. Due to unfortunate conditions, our chief guest, Mrs. M. Jyoti Kumari Garu, Regional Joint Director of